ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డలందరికీ ప్రభు దాసరాలుగా శుభములు తెలియజేస్తున్నాను. ఉత్తమ స్త్రీ అనే శీర్షికలో మరి ఒక ప్రసంగంతో మీ ముందున్నాను. ఈరోజు రక్షించబడిన స్త్రీ అనే అంశం మీద మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. ఒక తల్లిగా, ఒక గృహిణిగా, కుటుంబ బాధ్యత గల స్త్రీ, యేసు ప్రభుతో సన్నిహితమైన సంబంధం కలిగిన స్త్రీ, పాపములు క్షమింపబడిన స్త్రీ, పవిత్రమైన పరిశుద్ధ మార్గంలో ఉన్న స్త్రీకి దేవుని ఆశీర్వాదాలు ఎనలేనివి, అంటే లెక్కింపలేకుండా దేవుడు తన మీద, తన కుటుంబం మీద కుమ్మరిస్తాడని తెలియజేస్తున్నాను. మరి లూకా సువార్త 7:36-50 మీరు చదివితే ఇక్కడ ఒక గుణవతి కాదు, ఒక నెనరుగల స్త్రీ కాదు, ఒక పరిశుద్ధమైన స్త్రీ కాదు, కానీ ఒక పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి పాప నివారణ పొందుకుంటుంది. అంటే ఆమె ఉత్తమ స్త్రీల జాబితాలో ఎందుకు వచ్చిందంటే ఆమె పాపమును వదిలిపెట్టింది, ప్రభు యొక్క కృపను వేడుకుంది, ప్రభును ఆరాధించింది, పాపములు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టింది, కన్నీళ్లతో ప్రభు పాదాలు తడిపింది, ఆమెకు పాప నివారణ కలిగింది, ఆమెకు పరిశుద్ధమైన స్త్రీగా మార్చబడింది, ప్రభు ఆమెకు సమాధానాన్ని ఇచ్చినాడు, పాపములు క్షమించినాడు. అదే ఈ లూకా సువార్త 7:36-50 వరకు మనం చూస్తాం. అంటే ఇక్కడ ఈమె పేరు లేదు, కానీ ఆమె పేరు పాపాత్మురాలు, పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఉంది. 37 ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదములు యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూశాను. అంటే ఇక్కడ ఆరాధన, ఇంత ఆరాధిస్తుంది ప్రభువును. ప్రభువును చాలా విస్తారంగా ఆమె ప్రేమించింది, ప్రభువును ప్రేమించింది, ప్రభు యొక్క మన్నన పొందుకుంది, ప్రభు ఆశీర్వాదాలు పొందుకుంది, పాప నివారణ పొందుకుంది. మరి ఇక్కడ ఒక సన్నివేశం మనం చూస్తున్నాము. విందుకు పిలిచిన పరిసయుడు కొద్దిగా బాధపడుతున్నాడు హృదయంలో. ఏంటంటే ఈమె పాపాత్మురాలు కదా, ఈమె పాపాత్మురాలని ఈ ప్రవక్తకు తెలియదా, ఎందుకు ఈమెను ఈ విధంగా అనుమతిస్తున్నాడు పాదములు ముద్దు పెట్టుకోవడానికి, మరి ఎందుకు ఇంత సమీపంగా ఇంత చనువు ఎందుకు ప్రభు చూపెడుతున్నాడని అతనికి మనసులో ఇలాంటి అలజడి కలిగింది. 39 పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరిగి ఉండు, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. అంటే పరిసయుడు ఇస్ ఎ సెల్ఫ్ రైటియస్ ఫెలో, అతడు తన నీతి మీద ఆధారపడుతున్నాడు, స్వనీతి పరుడు. పరిసయులు వాళ్లే నీతివంతులని, ఇతరులందరూ పాపులని ఎంచుతారు. అందుకే యేసు ప్రభు తన ఇంట వచ్చినప్పుడు కనీస మర్యాదలు కూడా చేయలేదు ఆయన, ఎందుకంటే ప్రభు కంటే గొప్పవాడని హృదయంలో ఎంచుకున్నాడు. అతడు నీతివంతుడు కాబట్టి ప్రభు పాదాల మీద పడడం కానీ, ప్రభువును ఆరాధించడం కానీ, ప్రభు కాళ్లకు నీళ్ళివ్వడం కానీ మరి ఏ అతిథి మర్యాదలు చేయలేదండి. పరిసయుడైన సీమోను యేసును ఆహ్వానించాడు కానీ అతిథి మర్యాదలు ఏమి చేయలేదు. అంటే అతను పరిసయుడైనందున యేసులో ఇంకా లోపాలు కనుగొనటకే ప్రయత్నిస్తున్నాడు. అతిథి మర్యాదలు యేసుకు అవసరం లేదని తలంచి నిర్లక్ష్యము చేసి ఉండవచ్చు, కానీ ఈ స్త్రీ దొరికిన అవకాశాన్ని ఆమె పోగొట్టుకోలేదు. ఆమె ప్రభువును పూర్ణ హృదయంతో ఆరాధిస్తుంది, పూర్ణ హృదయంతో ప్రేమిస్తుంది, పూర్ణ హృదయంతో ఆమెను మరి తను తాను తగ్గించుకొని ప్రభు పాదాల మీద పడి పాప క్షమాపణ కొరకు విలపించి ప్రభు పాదాలు తడిపి తన వెంట్రుకలు ఊడదీసి ప్రభు యొక్క పాదాలు తుడిచి మానక ఆ పాదాలు ముద్దు పెట్టుకొని విలువైన అత్తరు ఉడ్డి పగలగొట్టి ఆ పాదాలకు పూసి ఆరాధిస్తుంది. అది ఆరాధన. గాడ్ డ్వెల్స్ ఇన్ ట్రూ వర్షిప్. చూడండి, ఈ స్త్రీ పాపాత్మురాలు అంటే బహుశా వ్యభిచారం చేయచ్చు, పాప స్త్రీగా పేరుగాంచినదై ఉంది, అందరి చేత అసహించుకునబడింది, పురుషులు ఆమెను వాడుకున్నారు, వాడుకొని పడేసినారు. ఇప్పుడు ఆ గుంపులో, ఆ విందులో చాలామంది ఈ స్త్రీని గుర్తుపడుతున్నారేమో పురుషులు, ఆమెతో వ్యభిచరించిన పురుషులు అక్కడ చాలామంది ఉండొచ్చు. ఆమెను పాపాత్మురాలని మరి పరిశుద్ధ గ్రంథంలో ఆమె గురించి రాయబడేది. ఈమె యేసు బోధను విని ఉండవచ్చునని, ఆయన అద్భుతములు కళ్ళారా చూచి ఆకర్షితురాలై ఉండొచ్చు, తన పాప జీవితాన్ని మానుకోవాలని, పాపమును కడుక్కోవాలని ఆశించి ఉండవచ్చు. అందుకే ఆమె అత్యంత విలువగల అత్తరు తీసుకుని వచ్చి కన్నీళ్లతో యేసు పాదములు కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి అత్తరు ఆయన పాదములకు పూసింది. యేసును చూడగానే తన పాపపు జీవితం అంతా కూడా బట్టబయలై ఉండొచ్చు, కన్నీరు మున్నీరుగా ఆమె ఏడుస్తుంది, ప్రభు పాదాల చెంత కన్నీరు గారుస్తుంది, ఆయన పాదాలు కడిగిందంట. మరి స్త్రీకి, ప్రతి స్త్రీకి కూడా తల వెంట్రుకలు అంటే చాలా విలువైంది, ఇష్టమైనది, కానీ అట్టి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది విలువైన అత్తరును యేసు పాదాలకు పూసి
యేసుకన్నా మించిన కార్యం ఏది లేదని, మించినది ఏది విలువైంది కాదని ఆమె లోకానికే చాటిస్తుంది. కానీ అక్కడ పరిసయుడు యేసుప్రభును విందుకు పిలిచినాడు. కానీ గర్విష్ఠుడు అహంకారి అతడు. పరిసయుడు అతడు నీతివంతుడు అని గర్వంతో అతిథి మర్యాదలు కూడా యేసుకు చేయలేదు, నిర్లక్ష్యం చేసినాడు. కానీ ఈ స్త్రీ పాపినని గుర్తించి ప్రభు పాదాలను ఘనపరిచింది. ఇద్దరు వ్యక్తులను మనం చూస్తున్నాం. విందుకు పిలిచినవాడు గర్విష్ఠుడు, అతడు నీతివంతుడని అనుకుంటున్నాడు, పాప నివారణ అక్కర్లేదు అనుకుంటున్నాడు, అతడు పవిత్రుడని ఎంచుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని గుర్తెరిగి వచ్చి ఎంతో ప్రేమతో తన పాద పూజ చేసింది ఈ పాపాత్మురాలు. అందుకే హృదయంలో అనుకుంటున్నాడు, ఈ పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడితే ఇతను నిజమైన ప్రవక్త అయితే ఆమె ఎవరో గుర్తించాలి కదా, నివారించుకోవాలి కదా, ఆమెను వెళ్ళగొట్టాలి కదా. కానీ ప్రభు హృదయంలో అది కనిపెట్టినాడు. ప్రభు పాపుల కొరకే వచ్చినాడు ఈ లోకంలో, ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి రక్షకుడుగా ఈ లోకంలో ఉదయించినాడు. అందుకే ప్రభు అతనితో అంటున్నాడు, నీవు హృదయంలో ఇలాగూ అనుకుంటున్నావు ఈ స్త్రీ పాపాత్మురాలని, కానీ ఈ స్త్రీ నా దృష్టిలో చాలా విలువైన కార్యాన్ని చేసింది. 44వ వచనం చూడండి. ఆ స్త్రీ వైపు తిరిగి శ్రీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచున్నావి, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచింది, తన తల వెంట్రుకలతో తుడిచింది, నా పాదములను తడిపింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూశాను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఎంత గొప్ప ప్రభు అండి, ఎక్కడ చూసిన పాపులైన స్త్రీలను కూడా ఆయన ఆదరించి చేరదీసి వారి కొరకు మరి మాట్లాడి వాళ్లను హక్కున ఆదుకొని వారిని పరామర్శించి వారిని నెమ్మది పరిచిన గొప్ప ప్రభు. అయితే యేసు ప్రభు ఆ పరిసయ్యన హృదయంలో జరుగుతున్న కార్యాలను వివేచించినాడు. వివేచించి ఒక ఉపమానం కూడా చెప్తున్నాడు ఇక్కడ 40వ వచనం. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధ కూడా చెప్పుమని. అందుకు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండేది, వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 80 దేనారములు అచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చడానికి వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించాను, కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా ప్రేమించినో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించావని అతనితో చెప్పి, చూడండి ఇద్దరున్నారు, ఇద్దరు రుణపడి ఉన్నారు, ఒకడు 500 దేనారాలు ఒకడు 80 దేనారాలు. ఆ అప్పు ఇచ్చేవాడు ఇద్దరిని క్షమిస్తే ఎవరికి ఎక్కువ ప్రేమ, మరి అప్పు క్షమించిన వారి పట్ల ఎవరికి ఎక్కువ ప్రేమ కలిగి ఉంటాడంటే ఆ సీమోను, ఆ స్వనీతి పరుడు, ఆ పరిసయుడు అంటున్నాడు, అవును ఎవరికి ఎక్కువగా క్షమిపబడిందో వానికి ఎక్కువగా ప్రేమ ఉంటుందని, ఎక్కువగా కృతజ్ఞత ఉంటుందని వాడు తెలియజేస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఈమె విస్తారమైన పాపములను నేను క్షమించినాను, అందుకే ఆమె నన్ను ఇంతగా ప్రేమిస్తుంది, ఆమె ప్రేమించినందుకు నేను ఆమెను పూర్తిగా క్షమించినాను. చూడండి, అంటే మనం కృతజ్ఞత కలిగి ప్రభువును ఆరాధించాలి. ఈమె కృతజ్ఞత కలిగి ప్రభువును ఆరాధిస్తుంది, పాపములు ఒప్పుకున్నది, వదిలిపెట్టింది, ప్రభు పాదాలు చాలని అనుకుంది. అప్పుడు ప్రభు ఆమెను మన్నించినాడు, క్షమించినాడు, పరిసయ్యను గద్దించినాడు. ఆ స్త్రీతో చివరిగా అంటున్నాడు 50వ వచనంలో, అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. గో ఇన్ పీస్, నీ పాపములు క్షమింపబడినది, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానం గలదానివై వెళ్ళు. పాపం చేసిన వారికి ఎప్పుడూ మరి నెమ్మది ఉండదు. ఈ స్త్రీకి నెమ్మది లేకుండానే వచ్చింది, అక్కడ సమాధానం లేదు ఆమెకు. ఆమెకు డబ్బులు బోలెడు ఉన్నాయి, ఎందుకంటే ఆమె విచార వృత్తిలో చాలా సంపాదించి ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ గివింగ్ హర్ పీస్. ఆమెకు నెమ్మది లేని పరిస్థితి, ఆమెకు ఒక కుటుంబం అంటూ లేదు, ఎంతోమంది పురుషులతో సాంగత్యం చేసి పాపం చేసి చెడిన స్త్రీ, పాపాత్మురాలు అని రాసింది వాక్యంలో. అంటే దట్స్ ఏ సూపర్లేటివ్ డిగ్రీ. ఎన్ని పాపాలు చేసిందో, ఎంతమంది పురుషులతో శయనించిందో మనకెవరికీ తెలియదు, అది ప్రభుకు మాత్రమే తెలుసు. విస్తారమైన దోషాలు క్షణంలో ప్రభు క్షమించడం ఏంటి, మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవును, ఈమె ఉత్తమురాలైన స్త్రీ అని నేనైతే చెప్పగలను. ఆమె ప్రభు తన పాపములు క్షమించగలడని ఆమె గుర్తించింది. ప్రభు దగ్గరకు వస్తే పాప నివారణ కలుగుతుందని ఆమె తెలుసు. ప్రభు లోకానికి రక్షకుడుగా వచ్చినాడు, ఆమెను బాగు చేయగలడని ఆమె ఎంచుకుంది. ఆమె
పాపమును వదిలిపెట్టాలని నిశ్చయించుకుంది. ఆమె కావాల్సింది పాప క్షమాపణ. అది ప్రభు దగ్గరనే లభిస్తుందని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమెకు ఆ రోజు పాప నివారణ కలిగింది. పాపములు క్షమింపబడినవి. ఆమె రక్షణ పొందింది. ఆమె సమాధానము పొందుకున్నది. ప్రభుతో సహవాసము నెలకొల్పుకుంది. పరిసయుడు ఎందుకు పిలిచినాడు? గర్విష్ఠుడు, అహంకారి పాప నివారణ తనకు అక్కర్లేదనుకుంటున్నాడు. ప్రభు కావాల్సిన అతిథి మర్యాదలు కూడా చేయలేదు. అహంకారిగా ఉన్నాడు, పాపాలు ఒప్పుకోలేదు. ఆనాడు స్వనీతిపరుడైన పరిసయుడు కంటే ఆ పాపాత్మలైన స్త్రీ ఎక్కువ గుణపడింది, ఎక్కువ ఆశీర్వాదాలు ఆ రోజు పొందుకుంది. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది మనం చూస్తాం. మన దినదిన జీవితంలో చాలామంది తల్లులు, మరి కుటుంబీకులు, అదే గృహిణీలు లేక తల్లులు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన జవాబు రాలేదని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అని నేను ఒక రీసెర్చ్ చేశాను. వై దర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. ఈరోజు ఒక కనువిప్పు అందరికీ కలగాలి. మన పాపములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టకుంటే మన ప్రార్థనలకు జవాబు రాదు. 66 కీర్తన 18 వచనంలో ఉంది, నీ హృదయంలో నువ్వు పాపము లక్ష్యం చేసిన ఎడల నీ మనవి ప్రభు వినడని. చూడండి, ఇంతమంది స్త్రీలు ఈ యొక్క జూమ్లో ఉన్నారు, యూట్యూబ్లో వింటున్నారు. వారందరికీ నేను ఒక ఆత్మీయ తల్లిగా తెలియజేయాల్సింది ఏంటంటే, మీరు పాపములు వదిలిపెట్టండి, ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడని వాక్యంలో ఉంది కదా. మరి ఇంకా వాక్యంలో 32 కీర్తన 2 వచనాలు, మొదటి 2 వచనాలు మీరు చూస్తే ఇలాగుంది, తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రతి తల్లి, ప్రతి స్త్రీ గమనించాల్సిన మాట ఇది. ఒక తల్లి కుటుంబంలో పాపమును వదిలిపెట్టకుంటే ఆ పిల్లలకు ఆశీర్వాదం రాదు. ఒక తల్లి వ్యభిచార పాపంలో ఉంటే ఆ కుటుంబానికి దీవెన రాదు. ఒక తల్లి ప్రభు కంటే పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తే తప్పకుండా అట్టి కుటుంబాల్లో కీడు చూడవలసి వస్తుంది. ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎంత గోజాడినా నీ ప్రార్థనలు ఆయన చెవికి వినబడదు. ద నీడ్ ఆఫ్ ద అవర్ ఇప్పుడు కావాల్సింది ఏంటి? 3rd వేవ్ రాబోతుంది, పిల్లలను యవన బిడ్డలు మింగిపోయి మింగివేస్తుందని ఈరోజు కూడా వార్త నేను చూసినాను. 3rd వేవ్ 3rd వేవ్ రాబోతుంది. దానికి కావాల్సిన సదుపాయం లేదు, దాన్ని ఎదుర్కోవడానికి కూడా స్తోమత్తు రాష్ట్రాలకు లేదని ఆ న్యూస్లో నేను చూసినాను. అప్పుడు తల్లులుగా ఏం చేయాలి మనం? మనం తప్పకుండా దేవుని తట్టు తిరగాలి. పాపమును హృదయంలో లక్ష్యం చేస్తే దేవుడు మన మనవి వినడు అని వాక్యంలో ఉంది. యెషయా 59 మొదటి 2 వచనాలు, ఇది అందరికి కంఠపాఠంగా వస్తుంది కానీ ఒకసారి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. రక్షింప నేరక ఉండనట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకయున్నాడు. చూడండి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుస్తుందంట, అందుకే ఆయన ప్రార్థన వినడం లేదంట. ఈరోజు మరి స్త్రీలారా, ముఖ్యంగా మీ హృదయంలో ఏదైనా పాపము దాగి ఉంటే, భర్తకు తెలవకుండా కొన్ని పాపాలు, ప్రజలకు తెలవకుండా కొన్ని పాపాలు, దేవుని ముఖాన్ని కప్పే కొన్ని పాపాలు, అతిక్రమాలు, అందరి ముందు బాగానే ఉంటావు, చక్కగా ముస్తాబై ఉంటావు, కానీ గుండె ఒకవేళ పాపము తీర్త పరిస్థితి ఉంటే తప్పకుండా పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టాలి. పాపాత్మరాలు ఎంత గుణపడింది ఆ రోజు, ఎంత ఆశీర్వదింపబడింది చూడండి. తన పాపాలు దాచుకోకుండా అట్లా పబ్లిక్లో, మరి వాళ్ళు చాలామంది పాలస్తీనా దేశస్తులు, విందు ఎవరికైనా అతిథి సత్కారం చేయాలి, విందుకు ఆహ్వానించాలంటే వారు 6 బయట చేస్తారంట, బీచ్లో ఎక్కడైనా. ఎందుకంటే ఎవరైనా చాలా ముఖ్యులు వచ్చినప్పుడు ప్రజలకు కూడా వారు ఒక అవకాశం ఇస్తారంట వాళ్ళు వచ్చి కలవడానికి. అలాగూ ఈ పరిసరుడు ఇలాగ విందు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆమె కనుక్కొని పరిగెత్తుకొని పోయింది. వెనక తట్టు నేరుగా ప్రభువుని చూడడానికి ధైర్యం లేదు, వెనక తట్టు వెళ్ళింది, పాదాలు పట్టుకుంది, ప్రార్థన చేసింది, ఒప్పుకున్నది. నేను అనుకుంటా ఆమె చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నది, అందుకే కన్నీళ్ళు వచ్చినాయి. ఆ పాపం ఆమెకు నెమ్మది ఇవ్వలేదు కదా, ఏడ్చి 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 పాదాలు తన కన్నీళ్లతో కడిగేసిందంట, తన తల వెంట్రుకలతో తుడిచేసిందంట, మానక ముద్దు పెట్టుకుందంట, అత్తరబొట్టి పగలగొట్టి పాదాలకు పూసిందంట. ఎంత ఆరాధన, ఎంత ఆరాధన! పరిశుద్ధుడైన ప్రభు దగ్గర ఒక పాపి వచ్చినప్పుడు ఎంత అద్భుతమైన ఆరాధన జరుగుతుంది కదా. పరిశుద్ధుడు పాపి యొక్క ఆరాధనను స్వీకరిస్తున్నాడు, పాపి ఒప్పుకున్నప్పుడు పాపిని చేర్చుకుంటున్నాడు, పాపి కావాల్సింది పాపక్షమాపణ. చూడండి ఇక్కడ, మరి పాపము ఒప్పుకోకుండా నటన జీవితం అయితే ఏ ప్రయోజనం లేదు. 3 గంటల రాత్రి లేచినా ప్రయోజనం లేదు, మధ్యరాత్రి నువ్వు మొరపెట్టినా ప్రయోజనం లేదు, నీ పాపములు
క్షమింపబడాలి. యువర్ సిన్స్ హ్యావ్ టు బి ఫర్గివెన్. అది ఈరోజు స్త్రీలు పురుషులు ఈ వాక్యం వింటున్నారు, అది అందరికీ వర్తిస్తుంది. మీరు అనుకుంటారు ఏదో పలానా పాస్టర్ ప్రార్థన చేస్తే నా పాపాలన్నీ పోతాయని, కాదు. అమ్మగారు ప్రార్థన చేస్తే మాకు ఆశీర్వాదం వస్తుంది, కాదు. నువ్వు ఎప్పుడైతే పాపములు ఒప్పుకొని దాన్ని వదిలిపెడతావో అప్పుడు దేవునికే మార్గాన్ని సృష్టిస్తున్నావు. జీవితంలో ఆశీర్వాదాలు ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రములు. గాడ్స్ బ్లెస్సింగ్ విల్ ఫ్లో ఇన్ టు యువర్ లైఫ్. దాన్ని ఎవడు ఆటంకపరచలేడు. పాపము అడ్డుపరుస్తుంది, అడ్డుకుంటుంది దీవెనను. కాబట్టి దాన్ని తొలగించుకోవాలి, అంతే. తొలగించుకోవాలి, పాపము చేయకుండా భద్రపరచుకోవాలి మనం. అప్పుడు దేవుని ఎదుట మనకు ధైర్యం కలుగుతుంది. వాక్యంలో ఉన్నది, కరికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరును. పాపం అడ్డుగా ఉండకుండా చూసుకోవాలి. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 1వ వచనంలో. మనం అనుకుంటాం గొప్పవారు మన తల మీద చేతులు పెడితే మనము దీవింపబడతామని. దీవెనకు ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించుకోవాలని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ ద బ్లాక్ బిట్వీన్ యూ అండ్ గాడ్? ఓన్లీ సిన్ బ్లాక్స్ యూ ఫ్రమ్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన ఆశీర్వాదాలు పొందకుండా ఉండడానికి కారణము నీవు చేసే అతిక్రమం, నీవు రహస్యంగా చేసే పనులు, దేవునికి అయిష్టమైన పాపం, నువ్వు తిరుగుబాటు ధోరణి, ఈ పాపములు ఒప్పుకునకుండా కప్పుకుంటున్నావు. 2 రోజుల క్రితం కూడా ఒక సహోదరికి నేను చెప్పినాను, ఆమెకు షుగర్ ఉన్నది కానీ కప్పుకుంటుంది. షుగర్ ఉన్నదమ్మా, నువ్వు పోయి చెక్ చేసుకో, యూ హ్యావ్ షుగర్, నువ్వు పోయి చెక్ చేసుకోవాలా, బీపీ కూడా హై ఉన్నది, చెక్ చేసుకో, నువ్వు కిడ్నీలు ఇవన్నీ భద్రం చేసుకుంటావు, నీ శరీరాన్ని కాపాడుకుంటూ తగిన చికిత్స పొందుకుంటూ, లేకుంటే నీకు అంత విశ్వాసం అన్నా ఉండాలి. అటు విశ్వాసము లేదు, ఇటు మందు లేదంటే అవి ఏమైపోతుంది? ఆమె అన్నది, నాకు బీపీ లేదమ్మా, షుగర్ లేదమ్మా అన్నది. నేను ఇలా కప్పుకోకమ్మా రోగాన్ని, రోగాన్ని కప్పుకుంటే నువ్వు చస్తావని చెప్పిన. అప్పుడు చెప్పిన 2 కార్యాలు మనం ఎప్పుడు కప్పుకోకూడదు. పాపాన్ని కప్పుకోకూడదు, రోగాన్ని కప్పుకోకూడదు. రోగం ఉంటే చెప్పు, సంఘానికి తెలియజేస్తే ప్రార్థన చేస్తారు, డాక్టర్ దగ్గర పోతే చికిత్స ఇస్తాడు. పాపం ఉంటే ప్రభు పాదాల దగ్గర ఒప్పుకో, దాన్ని వదిలిపెట్టు. యోబు భక్తుడు అంటాడు, నా రొమ్ములో ఒకవేళ నేను పాపమును కప్పుకుంటే పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అయిపోతాను. దేవుడు వేష్యలను ప్రేమించినాడండి, వేషధారులను గద్దించినాడు. మత్తయి సువార్త 23 మీరు చదివితే వేషధారులను ఎంత ఘాటుగా గద్దించినాడో మీరు చదువుతారు. వేషధారులు, కానీ ఇక్కడ ఒక వేష్య స్త్రీని పాపాత్మురాలను పవిత్రురాలుగా చేసేసినాడు, పరిశుద్ధపరిచేసినాడు, పాపాలు క్షమించేసినాడు, సమాధానం అనుగ్రహించినాడు, దేవునికి ఆమెకు అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించేసినాడు. హౌ బ్లెస్డ్ ఇస్ దిస్ ఉమెన్! ఉత్తమ స్త్రీ అని నేను చెప్పగలుగుతాను. ఉత్తమ స్త్రీ ఏమి, ఎందుకంటే మానవుడు పాపంలోనే పుడతాడు. పాప నివారణ చాలా ముఖ్యం. పేదరికం తొలగించాలి, స్థితిగతులు మారాలని మనం ఎంతో ప్రయత్నిస్తాం కదా, ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. కానీ పాపాన్ని తొలగించడానికి కేవలం యేసు ప్రభుకే కదా సాధ్యం. ఆయన జగద్రక్షకుడు, పాపుల రక్షకుడు, సర్వలోక పాప పరిహారార్థం ఆయన రక్తాన్ని చిందించినాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న తల్లులారా, స్త్రీలారా, పురుషులు కూడా, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది, పాపము నీకు దీవెన రాకుండా చేస్తుంది, పాపము నీవు ఆశీర్వదింపబడడానికి అడ్డుపడుతుంది. పాపము చేయకుండా నువ్వు ఉదయకాలమే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి, దేవా ఈ దినమంతటి కొరకు నీ కృప నాకు చాలేదు, నేను ఏ పాపంలో పడకూడదు, నా కాలు చిక్కబడకుండా, పాపం అనే వినాశంలో నేను జారిపోకుండా నాకు సహాయం దయచేయి ప్రభు, నీ పరిశుద్ధాత్మను కాపుగా కంచెగా నాకుంచు ప్రభు అని ప్రార్థించాలి. దేవుని దయ అట్టి వారి మీద దిగుతుంది. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు విర్రవీగితే ఎవరు ప్రార్థన చేసినా ప్రతిఫలం లేదు. అందుకే యిర్మీయా 15లో అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడ్డాను, ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనసుండుట మనసుండదు, నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టు. దేవుని కోపం చూడండి, పాపం చేసి కప్పుకొని వచ్చి పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయండి, అమ్మగారు నాకు ప్రార్థన చేయండి అంటే కుదరదట. వాక్యంలో ఉన్నది, మరి ఈ ప్రజలు పాపక్షమాపణ పొందకుండా వీరు మరి పాపంతో నా సన్నిధి వచ్చి వారు నిలబడితే నేను వారి మొర ఆలకించను, ఒకవేళ మోషే సమూయేలు వచ్చి వారి కొరకు విజ్ఞాపన చేసిన నేను ఈ ప్రజలను నేను అంగీకరించుటకు నాకు మనసుండదు అంటున్నాను. ఇంకా ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనం పాపం చేసినప్పుడు ఒప్పుకోవాలి, దాన్ని వదిలిపెట్టాలి. పరిశుద్ధులకటే మనం పిలువబడినాం, పరిశుద్ధంగా ఉండడమే ఆయన చిత్తమై ఉన్నది. మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు, ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు, మన పాపములను క్షమిస్తాడని 1 యోహాను 1 అధ్యాయము మీరు చదివినప్పుడు 8:9 చదువుతున్నాను. మనం పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలో మనమే మోసపరుచుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, సంధించుము ఆత్మలు నన్ను నిష్కళంకుని చేయు ప్రభు, సంధించుము ఆత్మలు నన్ను నిష్కళంకుని చేయు ప్రభు. పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచి నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచి నన్ను కడుగుము యేసు ప్రభు. నీవు పవిత్రుడవు, నేనా పవిత్రుడను, నీవు పవిత్రుడవు, నేనా పవిత్రుడను, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. ఈరోజు ఉత్తమ స్త్రీ అనే శీర్షికలో పాపాత్మురాలు గురించి మాకు జ్ఞాపకం చేసినావు. ఆమె పాపాత్మురాలైనా యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ఆమె పాపములు ఒప్పుకున్నప్పుడు, ఆమె ప్రభును ఆరాధించినప్పుడు దేవా కనికరం పొందిందని వార్త మేము ఈరోజు పరిశుద్ధ గ్రంథం మాకు బోధిస్తుంది. అయినా పాపము రొమ్ములో కప్పుకొని నటన జీవితం, విషధారి జీవితం తొలగించుకోవడానికి సహాయం దయచేయండి. నా ప్రార్థనకు జవాబు రాలేదు అంటే దాని అర్థము సంథింగ్ ఈజ్ రియలీ బ్లాకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్. అవును, ఏదో అడ్డుగా నిలబడుతుంది. అందుకే దేవుని ఆశీర్వాదం జీవితంలోకి ప్రవహించడం లేదు. ఆ ఆటంకాలు అడ్డులను తొలగించుకోవడానికి మాకు నిర్మలమైన మనస్సాక్షి దయచేయండి. కపట భక్తి తొలగించండి నాయన. నటన జీవితం తొలగించండి ప్రభువ. వేషధారణ తొలగించు ప్రభువ. యథార్థంగా ప్రవర్తించితే మాకు త్రోవ రాజమార్గం అయిపోతుంది తండ్రి. యథార్థవంతులకు నువ్వు ఏ మేలు చేయక మానవు. అబద్ధపు ప్రార్థనలు, నటన ప్రార్థనలు యేసు నామంలో గద్దిస్తున్నాను గొప్ప దేవ. కడువునైనా నీ రక్తం చేత పవిత్రమైన మనస్సాక్షి దయచేయండి. ఎంతోమంది ఇలాగ పాపాన్ని కప్పుకొని బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు బాగుపడడం లేదని, పిల్లలకు వివాహాలు కావడం లేదని, పిల్లలకు సంతానం కావడం లేదని, పిల్లలు రోగులని, ఎంత ఎన్ని బాధలు, ఎంత కన్నీరు గారుస్తున్నారు. పాప క్షమాపణ లేనిది ఆశీర్వాదాలు చోటు చేసుకోదని ఈరోజు స్వచ్ఛంగా సంపూర్ణంగా మమ్మను నీ వాక్యం చేత సంధించినావు నాయన. మేమందరం నీ సన్నిధిలో తగ్గించుకోవాల్సిందే. మేము అహంకరించడానికి ఏది లేదు నాయన. మేము ఎల్లప్పుడూ కడగబడుతూ ఉండాలి, కడగబడుతూ ఉండాలి, పవిత్రపరచబడుతూ ఉండాలి. నీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని మేము వదిలిపెట్టాలి నాయన. ఆత్మలో కపటం లేకుండా బ్రతకాలి. అదే నీకు ఇష్టం, అది నీ చిత్తం అయినది కనుక నీకు స్తోత్రం. మాకు నీవు ఇచ్చే ఆశీర్వాదాలు అడ్డుకొనడానికి ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాదు నాయన. నథింగ్ క్యాన్ బ్లాక్ యువర్ బ్లెస్సింగ్స్ ఎక్సెప్ట్ సిన్. అది పాపం తప్ప మరి దేనికి కూడా నువ్వు మాకు ఇచ్చే అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ఆపడానికి సాధ్యం కాదు నాయన. కాబట్టి అది మేము గ్రహించి మేము తగ్గించుకొని మా పాపాలు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టడానికి ఉన్న సహాయం దయచేయండి. స్వచ్ఛమైన మనస్సాక్షి మాకు దయచేయండి ప్రభువా. నీ రక్త ప్రభావం చేత మా రోత హృదయాలన్నీ కూడా కడిగి పరిశుద్ధపరచుమని, నీ సన్నిధిలో మాకు ధైర్యము దయచేయమని, మాకు దీవెన దయచేయమని, మా ప్రార్థనలకు జవాబులు దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ
క్షమా భాగము నీయ వినుదీతువా